మీకు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గురించి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చెప్పింది. నాడు 300 మంది చనిపోయిన హైదరాబాద్ అల్లర్లు మొత్తం రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. తనని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికే రాజశేఖర్ రెడ్డి ఈ మారణ హోమం జరిపించాడు అనేసి నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపించాడనమాట. మీకు ఈ అల్లర్ల గురించి ఒక చిన్న మాట అండి. ఏంటంటే, అప్పుడు అల్లర్లు జరిగాయి, 2 రోజుల తర్వాత ఆగిపోయాయి. ఆ తర్వాత 2 రోజులకి 150 మంది ఎక్కడి నుంచో వచ్చేసి అక్కడ ఒక మారణ హోమం సృష్టించారు. అందులో మొత్తం 300 మంది దాదాపు చనిపోయారనమాట. అయితే ఈ 150 మంది అక్కడ లోకల్స్ కాదు, బయట వ్యక్తులు. వీరంతా రాజశేఖర్ రెడ్డి అపాయింట్ చేసిన కిరాయి గోండాలు అనేసి చాలామంది ఆరోపణ. దాన్నే నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అలాగే నాడు ఎంక్వైరీ కమిషన్ కూడా కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ ని పాయింట్అవుట్ చేసింది అనమాట ఆ మేడర్. ఇదే ముఖ్యమంత్రి దర్శ ఈ ఓవైసీ జ్ఞాపకం లేదు అక్బర్కి. ఓల్డ్ సిటీలో ఇదే హౌస్ లో చెన్నారెడ్డి గారు చెప్పారు, 300 మందిని చంపి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని దానికి బాధ్యులు ఈ రాజశేఖర్ రెడ్డి గారిని మనుషులు తీసుకొచ్చారని చెప్తే మీకు అది జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఈ రోజు మీకు ఇవన్నీ జాపకోరావు. నేను అడుగుతున్నా, వక్బోర్డ్ ఆస్తులు అన్నీ అమ్మేశారు. దే ఆర్ సోల్డ్ ఆల్ వక్బోర్డ్ ప్రాపర్టీస్. యు డోంట్ మైండ్? సరే, అందులో ఏది నిజమో ఏది అబద్ధమో, రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందా లేదా అనేది తీసి పక్కన పెడితే తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 300 మందిని బలిపెట్టడం అనేది దారుణమైన విషయం అండి. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానము ఈ అలల తర్వాత మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసింది. అయితే అప్పట్లో జనమందరూ కూడా రాజశేఖర రెడ్డి హస్తం ఉందని భావించడం వలనో, లేకపోతే కాంగ్రెస్ ఈ కమాండ్ వేరే కారణాల వలనో, ఏదైనా కానీ అప్పుడు రాజశేఖర రెడ్డిని కాకుండా నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారనమాట. మళ్ళా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడుంచి రాజశేఖర రెడ్డి మళ్లీ మొదలు పెట్టాడు ఆయన విమర్శలు చేయటం. లేఖలు రాస్తా ఉండేవాడు, బహిరంగ లేఖలన్నీ ఆయన విమర్శిస్తా. అప్పట్లో ఈయన వర్గం జనార్దన్ రెడ్డి గారిని ధనార్జన రెడ్డి అని అనేసి అంటూ ఉండేవాళ్ళు. దానికి కౌంటర్గా నేదురుమల్లి గారి వర్గము రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డి కాదు, బూతుశేఖర్ రెడ్డి అని అనేసి విమర్శిస్తూ ఉండేవాళ్ళు. మీకు బూతుశేఖర్ రెడ్డి అని అనేసి ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొంచెం ఎక్కువ బూతులు మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడు ఎక్కువ. మీకు అందరూ అసెంబ్లీలో చూసే ఉంటారు, అమ్మ అక్క అంట ఆయన మాట్లాడిన బూతులు. చంద్రబాబు, అసలు మీ తల్లి కడుపున అనవసరంగా పెట్టేనా ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటాను. అమ్మ అక్క అంట ఆయన మాట్లాడిన బూతులు. అవి కాకుండా ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంటే, మీరు ఈ ఫోటోలు చూసారు కదా, ఇది హరీష్ రావుది అలాగే కేటీఆర్ది. ఇది అందరికి గుర్తుండే ఉంటాయి. ఒకటి హరీష్ రావు ఢిల్లీలోని ఆంధ్ర భవన్ ఉద్యోగిని కొట్టేది, ఇంకొకటి కేటీఆర్ ఒక పోలీస్ ఆఫీసర్ని బూతులు పెట్టి తిట్టుతుంది అనమాట. మీకు ఎగ్జాక్ట్గా ఇదే సీన్ని కొన్నేళ్ల క్రితము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు. రాజశేఖర రెడ్డి కూడా సేమ్ ఢిల్లీలోని ఆంధ్ర భవన్ ఉద్యోగిని హరీష్ రావు కొట్టినట్టే కొట్టి కేటీఆర్ ఏవైతే బూతులు వాడాడో అవే బూతులు వాడి తిట్టాడు అనమాట. దీంతో అక్కడ అప్పట్లో అక్కడ ఎంప్లాయీస్ అందరూ స్టన్ అయిపోయారు, ఇంత నీచమైన ఉపన్యా అని అనేసి. వెంటనే రాజశేఖర రెడ్డిని అడ్డుకుంటే రాజశేఖర రెడ్డి వెనక నుంచి పారిపోబోయాడు. అయితే ఆయన గేట్లేసి మొత్తం ధర్నా కూర్చుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అందరికి క్షమాపణలు చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు అనమాట. వాళ్ళు ఏపీ భవన్ లో ఉన్నటువంటి మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు మీరందరూ ధర్నా చేయండి, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కొడతాడా ఇక్కడ పనిచేసేవాడిని అని. వెంటనే వాళ్ళందరూ వచ్చి ఏపీ భవన్లో పనిచేసేవాళ్ళు 200-300 మంది వాళ్ళు కూర్చుని రాజశేఖర రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పి మొదలు ఆంధ్ర భవన్ వెనకాల గేట్ తీసి ఆయన కారు వదిలేశారు. ఇలా నేదురుమల్లి తోటి ఇలా గొడవ ఉండేది, ఇది రెండో సంఘటన. అలాగే నెక్స్ట్ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని కూడా అంతే, లేచిన దగ్గర నుంచి బహిరంగ విమర్శలు చేస్తూ ఉండేవాడు, అసమ్మతి రాజకీయాలు చేస్తూ ఉండేవాడు. మీకు ఈ పక్కన పేపర్ క్లిప్స్ మొత్తం అయ్యే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవలే అప్పట్లో దీని గురించి. మీకు అంతటితోటే ఆకుండా ఏకంగా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నాటి ప్రధానమంత్రి పీవీ పాల్గొన్న సభ మీద వారి మీద చెప్పులు వేయించాడు రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కాలంలో ఏమని ఒప్పుకున్నాడు అంటే, నేను చెప్పులు వేయించింది నిజమేను, కాకపోతే ఆ చెప్పులు వేయించింది పివి నరసింహారావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీదని కాదు, ఆ పక్కన ఉన్న మంత్రి మైసూరారెడ్డి మీద చెప్పులు వేయించాను అని అనేసి ఒప్పుకున్నారనమాట. ఒకసారి ఈ వీడియో పెట్టి ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు ఈ అవసరం చెప్పింది ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆనాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి, ఆనాటి హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు డయాస్పోర అంటే చెప్పులు వేశారు. చెప్పులు వేస్తే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు, కన్ఫర్మ్ చేశారు, నేను ప్రధానమంత్రి పైన ముఖ్యమంత్రి పైన చెప్పులు వేయించలేదు, ఆనాటి హోమ్ మినిస్టర్ పైన చెప్పులు వేయించాలని ఇదే ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు అంటే దిశ అది ఈయన నిజం. చూశారు కదండి, ఇది అసెంబ్లీలో నాడు వైఎస్ ఉన్నప్పుడు చెప్పింది అని అనమాట.
చూడండి చెప్పులేయించాను అనేసి ఒప్పేస్తున్నారు. ఒక రోజుని మేము సెంట్రల్ హాల్లో కూర్చున్నాం, నేను విజయభాస్కర్ రెడ్డి మేమంతా, ఈ ముస్లిం ఉండకూడదు ఇంక ఎన్నాళ్ళున్నా సావట్లేదు అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంతా చస్తే తను చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అని అంతా ఓపెన్గా మాట్లాడుతూ ఉండేవాడు సార్. అయితే ఏమిటో అలా మాట్లాడామంటే నాకు అవ్వాలనుకున్న మరి మీరు అంత అడ్డం కదా అని చెప్పారు. అతను భావం అలా ఉంటూ ఉండే మీకు ఆ తర్వాత కూడా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద ఈయన కోపం తగ్గలేదు, ఆ పంతం తగ్గలేదు. మీకు 2004లో కూడా నాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ లేదని అనేసి అనౌన్స్ చేశారు ఫస్ట్. దాంతో అప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులు కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు ఈయనకి టికెట్ ఇచ్చారనమాట కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఇలా అండి మొత్తంగా. ఒకటి, మర్రి చెన్నారెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు తనని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో అల్లర్లు జరిపి 300 మంది చావుకు కారణమయ్యాడు అని అనేసి, అలాగే ఆ నెక్స్ట్ నేత్రమల్లి జనార్దన్ రెడ్డిని ధనార్జన్ రెడ్డి అని అనేసి గోళ చేశాడు. అలాగే నెక్స్ట్ ఇక కోట్ల మీద అయితే ఏకంగా చెప్పులే వేయించారు. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏవి ఆధారాలు లేకుండా ఉండవు, అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి, అలాగే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి.